సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తుంది కదా, ఆయన పనితీరు కానీ రాష్ట్ర పరిస్థితి కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వచ్చాడండి అధికారంలో? మోడీ అధికారంలో వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చారని ఎవరు చెప్పారు మీకు? ఇదేంటంటే మోడీ మైండ్ గేమ్. ఇది మోడీ మైండ్ గేమ్కి తగ్గట్టు ఏంటంటే ఇక్కడ సీఎం జగన్గా వచ్చాడు అంతే. అంతేగాని ఇది మోడీ సీఎం అనుకోవాలి, కానీ జగన్ సీఎం అంటే ఎవరు నమ్మరండి. ఇక్కడ ఇప్పుడు అంతకుముందు అంటే చంద్రబాబు సీఎం అంటే ఏంటంటే మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం తెలుసుది. ఇక్కడ మోడీ జగన్, ఇక్కడ జగన్ సీఎం అంటే ఎవరు తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈయన వరద, ఇప్పుడు ఇంతకుముందు కూడా వరద బాధితులు జరిగినాయి, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఇది దీన్ని బట్టి తెలియదు ఇట్లా మన రాష్ట్రం ఎట్ట ఉందో. ఇప్పుడు అంతెందుకు మొత్తం మనకి పేపర్లోనే చూడండి. ఇప్పుడు రాజధానికి నిధులు కావాలి, రాజధానికి నిధులు కావాలి, ఈయన రాజధానిలో అవకతవకలు జరిగినాయి, దీని గురించి తర్వాత చూద్దాము అని చెప్పేసి అన్నవాడిని ఆయన సీఎం అంటారా? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, మనకు కావాల్సింది ఏంటి? ఆటల గురించి అడగాలి కానీ పోయి ఎవడన్నా మన రాష్ట్రం గురించి మనమే కంప్లైంట్లు చెప్పుకుంటామా? సరే కంప్లైంట్లు ఉంటే ఎక్కడ చూసుకోవాలి? అక్కడికి వెళ్ళి చెప్పేది నువ్వు, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఇట్లా వసూలు చేసుకునేది పోయి నువ్వు పోయి మా స్టేట్లో అవకతవకలు జరిగినాయి ఇవన్నీ చెప్తాను. అంటే ఇదేంటంటే ఏజెన్సీ అన్నమాట, ఇది ఒక పెద్ద ఏజెన్సీ, దీంట్లో ఒక ఈయన ఒక ఏజెంట్ అంతే. సార్, ఇసుక మీరు సప్లై చేస్తానంటున్నారు, ఇసుక కష్టాలు అసలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇక్కడ ఇసుక కష్టాలు చెప్పాలంటే వర్ణనాతీతం అండి. కనీసం ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే త్రూఅవుట్ ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం మీద మనకి 2 రీచ్లు ఇచ్చారు. ఒకటి ఏంటంటే తోటలూరు, 2 వచ్చేసి శ్రీకాకుళం. ఈ 2 రీచ్లు ఇవ్వడం వల్ల ఏంటంటే మొత్తం ఎంత టైట్ అవుతుందంటే మామూలుగానే ఇసుక సప్లై లేక ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయి కూర్చుంది. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే 2 ఇచ్చాడు. ఇప్పుడు ఇంత టైట్ పొజిషన్లో నువ్వేం చేయాలి? ఏమైనా ఉంటే అవకతవకలు ఉంటే తర్వాత చూసుకోవాలి. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్రీ శాండ్ ఇచ్చింది. ఎందుకు ఈయనకి తెలీదా? ఈ టైంలో ఏంటంటే ఏమి లేనప్పుడు ఏంటంటే శాండ్ అనేది మొత్తం అవైలబిలిటీ చేస్తే కన్స్ట్రక్షన్ స్పీడ్ అవుద్ది. వన్స్ కన్స్ట్రక్షన్ స్పీడ్ ఏంటంటే నలుగురు, ఇప్పుడు నలుగురు ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఏదైనా బిజినెస్ జరగడానికి అవకాశం ఉంటుంది. నలుగురు 4 పనులు చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా నలుగురు మీద 4-10 పైసలు వచ్చినా కానీ ఆటోమేటిక్గా 1 రూపీ ఇన్కమ్ జనరేట్ అవుద్ది. నువ్వు అంతేగాని మొత్తం శాండ్ వచ్చేసి నువ్వు రూపాయి కమ్ముతున్నావు, పావాల కమ్ముతున్నావు అని చెప్పి ఈ లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఈరోజు డౌన్లో ఉన్నదాన్ని సర్ప్లస్లోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అంతకుముందు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎలా ఉండేది, ఎవడన్నా ఒక్కడన్నా కూర్చున్నవాడా? ఈరోజు ఎందుకు కూర్చుంటున్నాము, ఇంత అవైలబిలిటీ చేశాడు, వెళ్తే గెలితే ఆర్టీసీలోనే వెళ్ళాలన్నట్టు అయిపోయింది. అర్థమైందా? చంద్రబాబు నాయుడికి జగన్కు ఉన్న తేడా. సార్, ఇప్పుడు అమరావతి రాజధానిలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, పోలవరం రివర్స్ టెండరింగ్కి వెళ్ళాలంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ఇంకా ఈయన జగన్ వల్ల అయితే కంప్లీట్గా కాదండి. ఈయనేనంటే ఇప్పుడు పిల్లల్ని కన్నా వాళ్ళు చదివించుకోవడం తెలియదా? పిల్లల కన్నా వాళ్ళకి చదివించుకోవడం తెలియదా? ఈయనేం చదివించేది, ఈయనేం చదివించేది? సపోజ్ ఈయనంటే 15,000 14,000 ఇస్తా అంటున్నారు, ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు 10 రూపాయలు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏం చేస్తాడు? నువ్వు ఇచ్చే 10,000 కోసం ఆశపడతాడా? ఈ రోజులు ఏంటంటే తింటా తల్లిదండ్రులు బిడ్డలను కష్టపడి మొత్తం ఎన్ని కష్టాలను పడి మొత్తం వాళ్ళ చదువు కోసం ఏంటంటే సోర్సెస్ అవైలబిలిటీ చేస్తున్నాడు. ఎక్కడ ఉంటారు కాదని అంటలేదు, పేదలు ఉన్నారు మొత్తం ఏంటంటే వాళ్ళకని ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవుతుంది, కావాలి కాకపోతే మొత్తం స్టేట్ మొత్తం అదే లేదు కదా. ఎక్కడ ఒక పాయింట్ తీసుకుని మొత్తం అన్నీ అయ్యే ఉన్నాయి అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అసలు మొత్తం ఇది పెట్టాడు నవరత్న, అసలు ఫెయిల్యూర్ అండి. అసలు ఎవడు ఓటేయలేదండి, సింపుల్ చెప్తాను. అసలు ఎవరైతే ఓటైతే ఎవరు వేయలేదు. చెప్పాను కదా ఉన్నది ఏంటంటే ఈయన ఏంటంటే సీఎం కాదండి, సీఎం ఈవీఎం సీఎం అనమాట. దానికి ఏంటంటే ఎవరేం చేయలేదు, మొత్తం పోలవరం అయితే ఏం చేయలేడు. మొత్తం అంతకుముందు ఏం చేశారండి, మొత్తం ఎక్కడో ఉన్నదాన్ని ఓన్లీ కాలువలు తవ్వారు. కాలువలు తవ్వితే ఇది అవుద్దా? కాలువలు తవ్వితే ఎవడన్నా మొత్తం ప్రాజెక్ట్ అవుద్దా? ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, గేట్లు పెట్టుకోవాలి, దానికి అడ్డుకట్టలు వేసుకోవాలి, ఇన్ని చేసుకోవాలి. ఇన్ని చేసుకున్న తర్వాత నువ్వు కాలువలకి ఇది చేసుకోవాలి. అంతేగాని ముందే కాలువలు తీసి జేబులో డబ్బులు వేసుకున్నారు, అయిపోద్దా? అవ్వదు కదా. సార్, అన్న క్యాంటీన్లు మూతపడినాయి కదా సార్ ఇప్పుడు రాష్ట్రంలో, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? అది అసలు బ్లెండర్ మిస్టేక్ అండి. మనం ఇంత కష్టపడితే భోజనం కోసం ఉన్న సోర్సెస్ని కూడా ఇచ్చేడదండి, నువ్వేం సీఎం అండి, అవునా కదా? ఇప్పుడు ఏం చేసినా ఫైనల్గా మీరు చేసిన జాబ్ చేసినా నేను జాబ్ చేసినా ఎవరేం చేసినా ఫైనల్గా వచ్చేసి ఆ ఫుడ్ కోసమే. సపోజ్ అండి కొంతమంది పేదలు ఉన్నారు కాబట్టి ఆ పేదల కోసం వాళ్ళని తింటారులే ఎవరు ఎడిపోయినా కానీ అని చెప్పేసి చూసుకున్నాను. ఆ విషయంలో నేను అన్న క్యాంటీన్ విషయంలో ఈ జరిగింది, అవకతవకలు జరిగినాయి, రచ్చ జరిగింది, రంబోలు జరిగింది, భోజనం విషయంలో అయితే పట్టించుకోకూడదండి. ఇంకా ఎక్కడైనా ఏమైనా చేయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడు, దానిలో ఎన్ని అవకతవకలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి చెప్పండి. అసలు పెట్టిందే డబ్బుల కోసం అది. సపోజ్ దానివల్ల ఏంటంటే 99% ఫ్రాడ్ జరిగినా కానీ 1% అన్న కరెక్ట్ జరుగుతుందన్న ఉద్దేశంలో దాన్ని ఎవరు పట్టించుకోవాలో ఆరోగ్యశ్రీ హైలైట్గా పెట్టుకున్నారు. ఇది ఎంత, ఇది భోజనం,
అదేంటంటే పేదలు ఉంటారు, సభ అవకాశాలు జరిగితే జరగని దానివల్ల మంచి జరుగుతుంది, ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది, మంచి జరుగుతుంది కదా. దాన్ని మూసేసి నువ్వు ఓడిపీకేదేంది చెప్పు, పోనీ కావాలంటావా రాజన్న క్యాంటీన్ కింద మార్చుకో, దానికోసం ఆపేయాల్సిన నెసిటీ ఏముంది. ఆల్రెడీ బోర్డులు ఎల్లో బోర్డులు ఉన్నా వైట్ బోర్డులు వచ్చేసి మార్చేశారు కదా. లేకపోతే ఏదో సండే రోజు చేసుకో, లేకపోతే ఫ్రీ టైంలో చేసుకో, లేకపోతే నైట్ చేసుకో. ఏ చంద్రబాబు నాయుడు నైట్ డే నైట్ చేయట్లే, నీకేమైంది, నువ్వు చేయట్లేదు కదా. స్టాఫ్కి ఏంటంటే మొత్తం అవకాశం ఇచ్చావనుకో, నాకేం చేస్తారో తెలీదు. నీ పార్టీయే కావాలి, నీ పార్టీ పబ్లిసిటీ కావాలి, నువ్వే బాగుపడాలి, నీ రాజ్యం ఉండాలి, జగన్ రాజ్యం ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే మొత్తం అంతా చేసేసుకో, దానికోసం ఆపాల్సిన నెసిటీ లేదు కదా. బ్లెండర్ మిస్టేక్ ఇదేంటంటే చేతకనుడు చేసే పనులు అండి, ఇవన్నీ సింపుల్ చెప్పాలంటే చేతకనుడు చేసే పనులు. సార్, కియా కార్ల పరిశ్రమ మీకు తెలిసే ఉంటుంది, ఇవాళ ఫస్ట్ కార్ కూడా రిలీజ్ అయింది సార్. ఆ కార్ల పరిశ్రమ అసలు ఎవరు వల్ల వచ్చిందని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నాలాంటి వాళ్ళు 100 మంది మీరు ఆలోచించి ఉంటారు, 100లో ఎవడైనా కానీ రాజశేఖర రెడ్డి వల్ల వచ్చిందనో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు వచ్చిందని చెప్పి ఒక్కడ చెప్పమనండి. అదేంటంటే కంప్లీట్గా అసలు ఒక కియానే కాదండి, మొత్తం ఏంటంటే 1300 ఇండస్ట్రీలు ఏమి వచ్చినాయి అంటే కంప్లీట్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి, ఇండస్ట్రీ ఏదైనా కానీ ఏ స్టేట్లో అయినా కానీ మొత్తం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది తప్పించి మిగతా ఏ ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది ఎవరు ఏం లేదు. 100 రూపాయలు జేబులో అయితేనండి వాళ్ళు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ 100 రూపాయలు సంపాదించే ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు లేరు. అంతెందుకండి, ఇప్పుడు మనకేంటంటే ఎన్ని స్టేట్లు, 29వ స్టేట్ మంది, 29 స్టేట్లలో ఏ సీఎం అయినా కానీ విదేశాలకు వెళ్ళి ఇండస్ట్రీలు తీసుకొచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, మా రాష్ట్రంలో ల్యాండ్కి ఇస్తాం, ఈ ఫెసిలిటీ ఇస్తాం అని ఏ ముఖ్యమంత్రి అయినా కానీ దేశ విదేశాలు పట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఉన్నాడా 29 స్టేట్లలో? అంటే మొత్తం ఈసారే చేసాడని కాదు, ఇప్పుడు ఏంటంటే 3 సార్లు అటెంప్ట్ చేశాడు, 3 సార్లు చెప్తున్నా. ఇప్పుడు 3 ఏంటంటే మొత్తం 40 ఇయర్స్ ఇండస్ట్రీలు కదా అయింది, ఈ 40 ఇయర్స్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉంటారు, అర్థమైంది కదా. మొత్తం 8 టర్ములు అండి 8 టర్ములు అండి 8 23 వేసుకున్నా కానీ 200 మంది ముఖ్యమంత్రులు ఉంటారు, 200 చిల్లర ముఖ్యమంత్రులు ఉంటారు. 200 మంది చిల్లర ముఖ్యమంత్రుల్లో ఒక్క ముఖ్యమంత్రి అన్నా ఎక్కడన్నా బయటికి వెళ్ళి అదర్ కంట్రీస్కి వెళ్ళి ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ ఏమన్నా చేశాడా? ఈయన ఒక్కడ తప్పించి అది తీసుకొచ్చింది కంప్లీట్గా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. అది తీసి 2017లో స్టార్ట్ అయింది, 2017 నవంబర్లకి మొత్తం ఇదైపోయింది. ఈరోజు ఏంటంటే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి బయటకు వచ్చింది, ఈ నెల రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ పోతున్నాడు. అది అంతే. 151 సీట్లు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారు కదా, కొంత లేట్ అవుతుందండి. ఉన్నదే 175 అయితే 151 సీట్లు ఎట్టవుతాయి చెప్పండి. అంతెందుకండి, నేను ప్రజలు మెజారిటీ ఇచ్చి గెలిపించారు కదా సార్? ప్రజలు ఎక్కడ ఇచ్చారండి? ఈవీఎంలు ఇచ్చాడు, మోడీ గెలిచాడు, ఇక్కడ మోడీ గెలిచాడు కానీ జగన్ గెలిచారని ఎవరని చెప్తున్నారు చెప్పండి. అంతెందుకు, ఇప్పుడు నేను మచిలీపట్నం దగ్గర ఒక పెడనని చెప్పేసి ఒక ఊరుందండి, చేపల మార్కెట్లో అక్కడ ఏంటంటే చేపలు ఎక్కువ, ఫిష్ ఏరియా ఎక్కువ, ఎండు చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఇదే టాపిక్. అంతెందుకంటే సిగరెట్ షాపుల దగ్గరికి వెళ్తే ఇదే టాపిక్. ఇంతెందుకు మీకు ఇది బస్టాండ్ దాటిన తర్వాత పొద్దున్న న్యూస్ పేపర్ వస్తుంది కదా, ఏ డ్రైవర్లు కారు డ్రైవర్లు వీళ్ళందరూ కూర్చునే ఉంటారు, ఏదో పేపర్ చూస్తారంట. ప్రతి ఒక్కడు ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి 2.5 నెలలు 3 నెలలు అవుతుంది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని కనిపించింది ఇదే టాపిక్, మేమేలా ఎవడైంది ఎట్ట గెలిచాడు. ఇదేంటంటే మోడీకి ఏంటంటే త్రూ అవుట్ ఇండియా వ్యతిరేకత ఉంది. ఒక్కసారి ఏంటంటే మనోడు ఏంటంటే ఎట్టాగో రాగ అవకాశం వచ్చింది మోడీకి, ఎట్టాగో వచ్చాడు, వచ్చిందని ఒక్కసారి వెనక్కపోతే అండి ఆ బాధ తట్టుకోలేడు అనమాట సీఎం అనుకో, ఎవరికైతే మళ్ళీ వచ్చింది అనుకోవచ్చు. ఇదేంటంటే మొత్తం ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇన్ని స్టేట్ల మీద రికవర్ చేసుకురావాలంటే కుదరని పని, ఒక్కసారి ఎక్కితే దాని తర్వాత ఏదైనా చూసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో మోడీ చేసిన గ్యాంబ్లింగ్, ఆ గ్యాంబ్లింగ్ వల్ల ఏంటంటే ఈయన సీఎం అయ్యాడు అంతే. అంతేగాని ఇక్కడ మోడీ సీఎం అనుకుంటారు కానీ జగన్ సీఎం అని ఎవరు అనుకోరండి. అది సార్, రాజధాని ప్రాంతానికి నిధులు అవసరం లేదని మోడీ గారితో మాట్లాడినట్టుగా వార్తలు కూడా వచ్చినాయి కదా. వార్తలు రావడం మీకు క్లియర్గా నేనే చూపిస్తాను కదా, వార్తలు రావడం ఏంటి మొత్తం నేనే చూపిస్తాను చూడండి. అమరావతికి నిధులు అక్కర్లేదు. అంతెందుకండి, మొత్తం ఇప్పుడు సంక్షేమ పథకాలకి మొత్తం నువ్వు రైస్ బ్యాగులకే 750 కోట్లు ఖర్చు పెడుతున్నావా, సంవత్సరం మొత్తానికి 500 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఏం చేస్తా, ఆ మొక్కల బీగతకు సరిపోతాయా? మేము ఆఫ్టర్ ఎలక్షన్స్ మొత్తం ఇక్కడికి వెళ్ళాం, ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యాడో అప్పుడే మొత్తం ఈవెన్ కళ్ళు తీసుకునే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆడికి ఏంటంటే డైలీ 2 ముంతలు కళ్ళు సేల్స్ చేయదండి, కనీసం ఏంటి 20 తాగేవాడు కూడా, అంటే బీహార్ రోడ్లు వెళ్ళిందంటే సాయంత్రం అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏంటంటే మొత్తం రిలీఫ్ కోసం మొత్తం ఎవరైనా కొన్ని ఫ్రీ అవుతాయి చేసుకునేవాళ్ళు.
ఇప్పుడు కనీసం ఏంటంటే జనాలు ఫ్లోటింగే లేదు అక్కడ. లక్షల మంది పనిచేసేవాళ్ళు అది కూడా లేకుండా పోయా. ఏడ ఇంకెప్పుడు కడతారు? నలుగురు కలిస్తేనే ఏమైనా చేయటాక అవుద్ది. నలుగురు కలవనప్పుడు ఏం చేయటాక అవుద్దండి? ఇదేంటంటే కంప్లీట్గా ఫెయిల్యూర్ ఆఫ్ సీఎం.